Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకంగా ఎంపీకే టోకరా సైబర్ నేరగాడికి చిక్కిన అనురాధ. ఎంపీ అంటే ఆ స్థాయే వేరు, చుట్టూ మంది మార్బలాలు. సాధారణ పౌరుడు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలంటే భారీ వెయిటింగ్, ఇలా అనే అంచనాలు చాలానే ఉంటాయి. అసలు ఎంపీ గారి దర్శనం లభించాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఓ ఎంపీని మోసం చేయడం అంటే సాధ్యమేనా? అసలు ఎలా మోసం చేయగలరు అనే ప్రశ్నలకు సమాధానమే అమలాపురం ఎంపీ చింత అనురాధకు ఎదురైన అనుభవం. ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై విజయం సాధించిన అనురాధ జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి ఎంపీలతో పోటీ పడుతున్నారు. అభివృద్ధిలో వారికన్నా రెండడుగులు ముందుండాలని అనురాధ కలలు కంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ తొందరపాటే ఎంపీని నిలువున మోసపోయేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు. విషయం ఏంటంటే కేంద్రం ఎంపీ ల్యాడ్స్ క్రింద ఎంపీలకు నిధులు విడుదల చేస్తుంది, ఈ విషయం తెలిసిందే. అయితే ఓ ఫైన్ మార్నింగ్ అనురాధ ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. మేడం, మీరు కొంత అమౌంట్ పంపిస్తే మీకు రావాల్సిన కేంద్ర నిధులను మీ అకౌంట్లో జమ చేస్తాం అని. దీంతో వెనక ముందు ఆలోచించకుండానే అనురాధ 2 లక్షలు పంపేశారు. అయితే ఎన్ని రోజులు గడిచినా కూడా ఈ విషయంలో క్లారిటీ రావడం లేదు. తనకు కేంద్రం నుంచి నిధులు రావడం అటుంచితే తను పంపిన 2 లక్షల రూపాయల పరిస్థితి తలుచుకుని ఎవరికీ చెప్పలేక ఎంపీ ఇబ్బంది పడ్డారు. ఇలా సైబర్ నేరగాడి వలలు చిక్కిన అనురాధ ఉదంతం ఎట్టకేలకు పోలీసులకు తెలిసింది. దీంతో వారు రహస్యంగా విచారించి సదరు వ్యక్తి ఇదే జిల్లాకు చెందినవాడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. చింత అనురాధను మోసం చేసిన తర్వాత ఈ నేరగాడు మరో 30 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనా ఓ ఎంపీ స్థాయి నేత ఇలా సైబర్ నేరగాడికి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సైబర్ నేరాల తీవ్రతను కూడా స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.